న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ లోక్ అదాలత్ లో వివిధ ప్రాంతాలకు చెందిన కక్షిదారులు పాల్గొని న్యాయమూర్తుల సమక్షంలో కేసులను రాజీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మి పర్వీన్ సుల్తానా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, లోక్ అదాలత్ సభ్యులు, పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. మొట్టమొదటి లోక్ అదాలత్ అనేది 1982 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి సంవత్సరం ముందు ఒక్కొక్క నెలకొకసారి, 6 నెలలకొకసారి మొదలు పెట్టారు. తర్వాత ఇలా ఎక్కువగా ఉపయోగం ఉంది కాబట్టి పెండింగ్ కేసులు కోర్ట్స్లో ఉన్నవి తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇలా లోక్ అదాలత్ సిస్టమ్ ద్వారా కేసులు పరిష్కారం చేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరగవసరం లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోకదాతల సిస్టమ్ని ఇంకా అలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. రోజురోజు ఈ కేసులు పెరిగిపోతున్న కేసులు తగ్గించే విధానంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇది. దీన్ని లోక్ అదాలత్ సిస్టమ్ అంటారు. ఈ కేవలం మన గూడూరులో మాత్రమే జరుపుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అని ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మన అంటే సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్ ఒక్క సంస్థ మాత్రమే దీన్ని సూపర్వైజ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ఇలాగ మన గూడూరు లాంటి మఫ్సిల్స్లో ఎమ్మెల్యేసీలు అని పెట్టడం జరిగింది. అయితే ఇది ఒకే రోజు త్రూఅవుట్ ఇండియా ఒకరోజే ఈ లోక్ అదాలత్లు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బల్క్గా ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నిట్లో ఎన్ని కేసులు తగ్గాయి అనేటువంటిది లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కసారి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కసారి అయితే మనకి క్యాలిక్యులేషన్స్ సరిగా రావు కాబట్టి అదేవిధంగా ఒకరోజే ప్రజలందరికీ ఈ కేసుల నుంచి విముక్తులు కలిగించాలనేటువంటి ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రతి 2 నెలలకు ఒకసారి లోక అదాలత్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం పెండెన్సీ, కోర్ట్స్లో ఉన్నటువంటి పెండెన్సీ తగ్గించాలని. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు ఈ లిటిగేషన్ నుంచి విముక్తి కలిగించాలని. కక్షిదారులకి, బ్యాంక్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, ఏపీపీ గారికి అందరికి కూడా నా వినుపాలు. ఈ ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తెలిసిందే, రాజీ మార్గమే రాజమార్గం అని. దాని ఆధారంగానే సుప్రీంకోర్టు వారు ఈ విధంగా మెగా లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకోసారి మెగా లోక్ అదాలత్ పెట్టి కేసులు రాజీ పడదగ్గ కేసులు అన్నిటిలో కూడా కక్షిదారులకి సులభమైన మార్గంలో రాజీ పెట్టుకునేసి, రాజీ పెట్టుకుంటే ఇద్దరు గెలుస్తారు అనే ఒక అవకాశం ఉంది. కేసులో కోర్టులోకి వేసుకుంటే ఒకరు గెలుస్తారు, మిగతా వ్యక్తి ఇంకొక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అదే రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేకుండా, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఒకరికొకరు సోదర సోదరిగా మెలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీ మార్గాన్ని సూచించిన మన గౌరవ సుప్రీంకోర్టు కనుక కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు మనం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.